वेलकम टू सैमलस किचन। ई रोजु सैमलस किचन लो फ्लफी गा चेसुकुने ब्रेड आम्लेट अंडी चाला टेस्टी गा उंटुंदी। ब्रेड आम्लेट कोसम इप्पुडु इक्कड नेनु नालुगु कोडिगुड्लु तीसुकुन्नानंडी। ई विधंगा इप्पुडु इंदुलो उप्पु वेसुकोवालंडी। विस्कर तीसुकुनी मनं ओक 5 निमिषालु आपकुंडा बीट चेसुकुंटे मनकी एग् मिश्रम फ्लफी गा अवुतुंदंडी। చూసారండి ఎంత చక్కగా అంతా కలిసిందో। ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి। ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా చేత్తో క్రష్ చేసుకొని వేసుకుంటే దాని ఫ్లేవర్ అంతా ఎగ్ మిశ్రమంలోకి దిగి చాలా టేస్టీగా ఉంటుంది। పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి, అలాగే పసుపు కారం వేసుకుని జీలకర్రని చేతిలో వేసుకుని ఈ విధంగా క్రష్ చేసుకుని వేసుకుంటే ఫ్లేవర్ దిగి టేస్ట్ బాగుంటుందండి। ఇప్పుడు అందులో మిరియాల పొడి వేసుకోవాలి ఒక అర టీ స్పూన్। ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి। మనం చక్కగా ఫ్లేవర్ అంతా దిగి ఉంటుంది। ఇప్పుడు నేను ఇక్కడ నాలుగు బ్రెడ్లు తీసుకున్నానండి। ఇప్పుడు వీటిని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నేను నెయ్యి వేస్తున్నానండి బ్రెడ్లు రోస్ట్ చేసుకోవడానికి। ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి నెయ్యి। ఇప్పుడు బ్రెడ్ల్ని రోస్ట్ చేసుకోవాలి నెయ్యిలో, అటు ఇటు రెండు వైపులా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఈ విధంగానే మిగతా బ్రెడ్లన్నీ రోస్ట్ చేసుకుని పెట్టుకోవాలి। ఈ విధంగా రోస్ట్ చేసుకున్నానండి నాలుగు బ్రెడ్లని। ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందాము। అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని, మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్ ప్లేస్లో। ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందాము। ముందుగా కలిపిన ఎగ్ మిశ్రమం ఉంది కదండి, దాన్ని ఆమ్లెట్లుగా పెన అంతా స్ప్రెడ్ చేసుకోవాలి। చాలా స్పైసీగా ఉంటుందండి, స్పైసీనెస్ కోసం మనం పచ్చిమిర్చి అన్నీ వేసాం కదండి, కారం చాలా బాగుంటుంది స్పైసీగా। ఇప్పుడు ఒకవైపు కాలింది కదండి, రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి ఆ విధంగా। రెండో వైపు కూడా కాలిన తర్వాత మనం నాలుగు వైపులా మట్ట పెట్టుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి। ఈ విధంగా మట్ట పెట్టుకొని ప్లేట్లోకి తీసుకుందాము। మిగిలిన బ్రెడ్లను కూడా ఈ విధంగానే ఆమ్లెట్లు వేసుకొని వేసుకోవాలండి। చూసారా ఫ్రెండ్స్ ఎంత ఫ్లఫీగా టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ సలహాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి।